అడిగాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. అంటే ఒకసారి హైక్ వచ్చిన తర్వాత సెకండ్ టైం దాన్ని మళ్ళీ అంత తొందరగా పెంచరు అని చెప్పేశారు. ఆయన ఇంకా ఊరుకున్నారు. నేనైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండను ప్రభా, నువ్వు అడిగిన దానికంటే హెచ్చుగా ఇచ్చేవాడివి కాబట్టి నేనైతే నమ్ముతున్నాను ప్రభా, దీన్ని మళ్ళీ నువ్వు కార్యం చేస్తావు అని. అలాగే ఆయనకి లాస్ట్ వీక్ అంట వాళ్ళ ఆఫీస్లో సంథింగ్ ఏవో జరిగినప్పుడు ఎండీ చూసి అన్నారంటే ఇతనికి ఇంత తక్కువ శాలరీ పే చేస్తున్నారా, వెంటనే ఆయనకి శాలరీ హైక్ చేయండి అని. సో ఆయనకి పర్ యానమ్ 5 లాక్స్ శాలరీ పెంచారండి. అంటే మంత్లీ 41,660 రూపీస్ ఆయనకి పెరిగింది. వెంటనే ఆయన నిన్న వచ్చి నాకు ఆ లెటర్ చూపించినప్పుడు, నిన్న కాదు మొన్న చూపించారు, నేను ఒకటే ఆయన చెప్పామండి దేవుడి దగ్గర 40,000 అడిగాను, ఆయన మీకు మోర్ దాన్ దాట్ పెంచారు, అది నా దేవుని గొప్పతనం అండి అని చెప్పాను. ఈ సో హ్యాపీ. ఈరోజు వస్తూ ఉంటే కూడా ఆయన నన్ను అడిగారు, అయితే వాళ్ళని వెళ్ళి సాక్ష్యం చెప్తున్నావా అని. అవునండి, దేవుడు ఒక సాక్ష్యం చెప్తే ఆయన ఇంకొక సాక్ష్యానికి మనల్ని బలపరుస్తాడండి, నేను నమ్ముతున్నాను. అందుకే నేను సాక్ష్యం చెప్పాలండి, తొందరగా వెళ్ళాలండి అని వచ్చాను. నా ప్రార్థన ఆలకించి, మనందరి ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన ఈ అద్భుత కార్యానికి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. ఆమేన్. సే ఇట్, డూ ఇట్, గెట్ ఇట్, ఫీల్ ఇట్. ఏం చెప్పాలా? సే ఇట్ అంటే ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? సే ఇట్ అన్నాం, ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? దేవుని వాక్యం చెప్పాలి. సే ఇట్ అన్నప్పుడు వర్డ్, సే ద వర్డ్, సే ఇట్ ద వర్డ్, డూ ద వర్డ్ అంటే యూ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ అండ్ గెట్ ఇట్. అండ్ వెన్ యూ రిసీవ్ యువర్ మేనిఫెస్టేషన్, రిసీవ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్. ఫీల్ ఇట్ అంటే ఎంజాయ్. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమును మనం మొదటగా పలకాల.
దేవుని వాక్యం ఎప్పుడైతే పలుకుతావో నీ జీవితంలో అది కార్యరూపము దాల్చుటకు జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కార్యం జరిగేటప్పుడు దానికి నువ్వు ప్రతికూలంగా అనుకూలంగా యాక్ట్ చేయాలా? ప్రతికూలంగా యాక్ట్ చేయాలా, అనుకూలంగా యాక్ట్ చేయాలా? అనుకూలంగా యాక్ట్ చేయాలా. దట్ ఈస్ కరస్పాండెన్స్, వర్డ్ కరస్పాండెన్స్ ఫెయిత్. అంటే దేవుని వాక్యములకు తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్పింది? ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలిగింది కాబట్టి ఒక స్వస్థత కలిగిన వ్యక్తి ఉదయకాలము 10 గంటలకి బెడ్ మీద పనుకోడు. దట్ ఈస్ యాక్టింగ్ బేస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్. ఎప్పుడైతే నువ్వు అలాగా యాక్ట్ చేస్తావో ఆ యొక్క స్వస్థతను నువ్వు పొందుకుంటావు. యు విల్ బి మానిఫెస్టెడ్, ద మానిఫెస్టేషన్ విల్ కమ్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు అది కార్య సిద్ధకముగా లేదా కార్యము దాలుస్తూ వస్తుంది. దెన్ యూ ఎంజాయ్ హల్లెలూయా సేయింగ్ ద టెస్టిమనీ. ఓకే, టుడే ఐ వాంట్ టు టెల్ యూ ద పవర్ ఆఫ్ ప్రైజ్. హల్లెలూయా, స్తుతి యొక్క గొప్పతనాన్ని, స్తుతి యొక్క శక్తిని మీకు చెప్పాలనుకుంటున్నాం. వీఆర్ ఎవ్రీ డే వీఆర్ అప్గ్రేడింగ్ టు గివ్ ద గాడ్ అట్మోస్ట్ వర్షిప్. హల్లెలూయా. ఒక క్రైస్తవుని జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, అవన్నీ ఓకే, అవన్నీ సెకండరీ థింగ్స్. దేవుని యొక్క గొప్పతనం ఏంటి? దేవుని నేను ఎలాగా ఇంకా ఎక్కువ ఉన్నతమైన ఆరాధన ఎలాగా ఆయనకి చెల్లించగలను? దేవుని నేను ఇంకా ఎక్కువగా ఎలాంటి ఆయన యొక్క గొప్పతనాన్ని నేను ప్రచురించగలను? దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ యాక్సెప్ట్ ఆర్ ఎ పాయింట్ ఆర్ యూ నీడ్ టు నో యాజ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసిగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన గొప్పతనం ఏంటి, ఆయన యొక్క కార్యములు ఏంటి, ఆయన నేను ఎలాగ ఇంకా ఉన్నత స్థాయిలో ఆరాధించగలను, ఆయన్ని మహిమపరచగలను అని నువ్వు తెలుసుకుంటూ రావాలా. దట్ ఈస్ ఎ నోయింగ్ గాడ్. దేవుని తెలుసుకోవడం అంటే ఇదే అన్నమాట. వెన్ యూ రియల్లీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్, అలాంటి ఆత్మ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. లిటరలీ ఫైనల్గా నీకు ఏసయ్యా ప్రత్యక్షము అవుతాడు. గాడ్స్ లవ్డ్ అస్ అండ్ సెట్ జీసస్ ఫార్ అస్. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు ప్రేమించాడు గనక మన కొరకై ఆయనను పంపించాడు ఈ లోకానికి. యు యాక్సెప్ట్ దట్ పాయింట్? ఆ మాటను మనము నమ్ముచున్నామా? యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు పంపించిన కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణము, దేవుడు నిన్ను ప్రేమించాడు. గాడ్ లవ్డ్ యు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. మెర్సీ మెట్ ద జస్టిస్. ఆయన కరుణ మన తీర్పుని కలుసుకొనింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక దొంగ వ్యక్తికి, లేకపోతే జైల్లో ఆల్రెడీ పనిష్మెంట్ ఉండే వ్యక్తికి ఊరేస్తున్నారని చెప్పారనుకోండి. ఆ వ్యక్తికి కొన్ని రోజుల్లో ఆయన్ని ఊరేసేస్తారు అని చెప్పారనుకోండి. ఆయన ఒక పిటిషను ఆ యొక్క కంట్రీ అంటే ఆ దేశం యొక్క ప్రధానికి ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. ఏమని? దయచేసి నాకు ఆ ఉరి శిక్ష నుంచి నన్ను తప్పించండి అని ఆ యొక్క పిటిషన్ పెట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ యొక్క ప్రెసిడెంట్, ఆ ప్రధాని ఏం చేశాడంటే, ఓకే ఈయనకి ఈ జైలు శిక్ష తర్వాత ఈయన్ని విడుదల చేసేసేయండి అని రాశాడు అనుకోకటి. ఏమవుద్ది? ఆయన్ని విడుదల చేస్తారు. అలాగనే ఆయన కరుణ ద్వారా, బై హిస్ మెర్సీ, ద జస్టిఫికేషన్ వాస్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఆన్ దట్ పర్సన్. ఆయనకి ఇవ్వాల్సిన తీర్పును ఆయన కరుణ బాహుళ్యమును బట్టి, ఆ కరుణను బట్టి ఆ యొక్క తీర్పును ఆయన మీద పనిష్మెంటు ఇవ్వలేకుండా చేశాడు. అలాగనే నీవు నా పరిస్థితి కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్యను బట్టి, యేసయ్య ద్వారా నీకు ఆ తీర్పు పొందకుండా నువ్వు పరలోక రాజ్యములోకి ప్రవేశించుటకు అర్హుడయ్యావు. The law was completely satisfied. Dharma Shastram anedi complete ga adi nerverpuloku vachindi. Adi neena karyamulu batti kaadu gaani Yesu Christ Prabhu varu ee lokamuniki vachi manavudu edaithe Dharma Shastramu dwara padipothu vachado, Dharma Shastramu yokka aa yokka neemavalini vaadu paatinchaleni sthitilo unnado,
ఆయన నీ కొరకు నా కొరకు ఆ ధర్మశాస్త్రాన్ని తప్పకుండా నెరవేర్చి నీకు ఆ ధర్మశాస్త్రములోని యొక్క సారాంశము ఏంటి, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు, నువ్వు నీతిమంతురాలివి అని చెప్పడానికి యేసయ్య ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేరుస్తూ వచ్చాడు. హోలీనెస్ వాస్ మ్యాగ్నిఫైడ్, పరిశుద్ధతను ఆయన ఎంతగానో మనం పట్ల విస్తరిస్తూ చూపించాడు. అందుకే యెహోవా దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి, ఐఆమ్ హోలీ బీ యు ఆల్సో హోలీ అని చెబుతూ వచ్చాడు. ఆ యొక్క అగ్ని పొదలో మోషేతో మాట్లాడుచున్నప్పుడు మోషే ఎదుట ఆయన ఆ స్వరములో ఏం చెప్తున్నాడంటే, మోషే సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నువ్వు నిలబడి ఉన్నావు, నువ్వు నిలబడిన చోటు పరిశుద్ధ స్థలము. గాడ్ కేమ్ డౌన్ ఫర్ మ్యాన్, దేవుడు మనిషి కొరకై ఆ యొక్క పరిశుద్ధ వైభవము, ఆ యొక్క సార్వభౌము, ఆ యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు మనిషి కొరకై ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. ఆ యొక్క ప్రసన్నతలో మనము నిలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అండ్ ఫైనలీ ద లవ్ వాస్ ఎక్స్ప్రెస్డ్. ఏంటండి ప్రేమ? వ్యక్తము చేయబడింది. ఏంది ఏ ప్రేమ? యేసుక్రీస్తు ప్రేమ ఈ లోకమంతటియు వ్యక్తము చేయబడింది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన మనకి అనుగ్రహించబడెను. లవ్ కేమ్ ఫ్రమ్ ద హెవెన్, ఆ పరలోక ప్రేమ దిగి వచ్చింది నీ నా కొరకై, నిన్ను రక్షించుటకై, నిన్ను ఆ తీర్పు నుంచి విడిపించుటకై, నిన్ను ఆ తీర్పులో నుంచి ఆ మరణములో నుంచి జీవంలోకి దాటించుటకై వచ్చింది. దట్ వాజ్ ద హార్మోనీ ఆఫ్ గాడ్ అట్రిబ్యూట్స్ ఇన్ జీసస్ లైఫ్. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క సుగుణాలు క్రీస్తులో మనకి ఇవన్నీ ఇచ్చాడు. ఏంటండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ప్రేమను చూపించాడు, నీకు పొందాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని నిన్ను నీతిమంతుడిగా ఆయన తీరుస్తూ వచ్చాడు. అందుకే వి నీడ్ టు నో ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంత యేసుక్రీస్తు ప్రభుని మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటూ ఉంటామో మన జీవితం అంతగా మార్చబడుతూ వస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాలు ఎవరైనా చదవండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఏమంటే ఎవరంటే ధన్యుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత వాడు ఎలా ఉంటాడో చూస్తాం. అతడు నీటి కాలువలే ఎవరన్న నాటబై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అతడు చేయనంత సఫలమగును అని దేని వాక్యం చూస్తుంది. బట్ ద ప్రేమ్ రిక్విజేషన్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ ఈస్ నీవు దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించుచున్నావా అనే మాటను మనము చూడాలి. When you meditate the word day and night, the eyes of understanding will be opened. దేవుని వాక్యమును ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తుంటావో నీ మనోనేత్రములు వెలిగించబడి దేవుని యొక్క మహిమను చూచుటకు, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు చూచుటకు, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకునుటకు, తద్వారా నీ జీవితంలో ఆయన యొక్క మహిమను కనపరచుటకు నీకు వీలు పడుతుంది. అందుకే దేవుని వాక్యమును నువ్వు ధ్యానిస్తూ రావాలి. వి నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ డే అండ్ నైట్. ద సక్సెస్, నీకు సక్సెస్ అంటే నీకు విజయము లేకపోతే నీ జీవితంలో ఒక కార్యము సఫలీకృతము కావాలి అంటే మొట్టమొదటిగా బైబిల్లో సక్సెస్ అనే మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది. యెహోషువ ఆయన చెప్తున్నాడు, నూను కుమారుడైన యెహోషువ లే, మోషే గతించినాడు, అయిపోయింది మోసెస్, నౌ యూ నీడ్ టు టేక్ చార్జ్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలైన ఈ ఇజ్రాయెల్ను నడిపించుటకు నిన్ను నేను నాయకుడిగా ఏర్పరచుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు లేచి నిలబడి నా ప్రజలను నడిపించు, నడిపించే మునుపు నీకు నేను ఒక హెచ్చరిక ఇస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క ఉపదేశమును దీన్ని బోధింపక మానకూడదు, దీన్ని దివారాత్రములను ధ్యానిస్తూ రావాలి.
అప్పుడు నువ్వు చేయి పనంతటిలో ఏమవుతావంట, నువ్వు వర్ధిల్లెదవు అని ఉంటుంది. యూ విల్ ఫ్లరిష్, యూ విల్ గెట్ ద సక్సెస్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. మై ఫ్రెండ్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక మన యొక్క అంశంలోకి వెళ్దాము. ప్రైజ్ ఓపెన్స్ ద డోర్ టు గ్రేస్. ఈరోజు నా యొక్క టైటిల్ ప్రైజ్ ఓపెన్స్ ద డోర్ టు గ్రేస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 నుంచి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆగండి, ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి కనుక. ఇప్పుడు ఎలా ఉన్నాయండి దినములు? ప్రజెంట్ సిచ్యువేషన్ బాగున్నాయా? సూపర్గా ఉంది కదా. ఎక్కడ పోయినా మనకి విజయాలే. ఎక్కడ పోయినా మంచి గాలి, మంచి నీరు, ఎక్కడ చూసినా సస్య శ్యామలముగా ఉంది కదా. చెప్పండి, ఇట్స్ ఎ వికెడ్ వరల్డ్ యు ఆర్ లివింగ్. మనం ఇప్పుడు జీవించుతున్న ఈ జీవితము ఎంతో దుష్టకరమైన ఈ జీవితముగా ఉన్నది. దినములు చెడ్డవి, దిస్ ఇస్ ద వికెడ్ డేస్ వి ఆర్ లివింగ్. బట్ దేవుడు ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి కనుక మనం ఏం చేయాలంటున్నాడు, సమయమును సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సో గాడ్ ఈస్ గివింగ్ వన్ కాషన్, వి నీడ్ టు హ్యావ్ దిస్ కాషన్ ఇన్ అవర్ లైఫ్. మనం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇప్పుడు చదువుదాము, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. వి నీడ్ టు నో ద గాడ్స్ విల్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఫస్ట్. నువ్వు దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏంటో తెలుసుకోవాలి. అది ఇంతవరకు నువ్వు తెలుసుకోలేదు, లేకపోతే అది తెలుసుకున్నట్టుకు నువ్వు ఇంతవరకు ఆశ పడలేదు అంటే, యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఆర్ యూ కెనాట్ అప్గ్రేడ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాస పరిమాణాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు ప్రతి మనుషుడు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. When Moses was born, in Bible it is clearly mentioned that Moses was a proper child. మోషే పుట్టినప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మోషే ప్రాపర్ చైల్డ్ అని ఉంటుంది. అంటే ఒక ఖచ్చితమైన పర్పస్ కింద ఈ మనిషిని నేను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే నువ్వు నేను ఈ లోకంలో జన్మించామంటే, మన యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమను బట్టి నువ్వు జన్మించావు అనేది లోక కారణమైతే, కానీ నీ కొరకై దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. You believe that? You have a purpose in this earth to live for Jesus Christ. No, devunu korakai nivu jeevinchadaniki ee lokamulo devudu nee korakai oka pranalika kaligi unnadu. You need to know your plan and purpose. Nee pranalika devudu neeki ichina aa pranalika ento nuvu telusukuntu raavali. 18th vachanam chadavandi amma. Mariyu madhyamuto mattulei undukudi దానిలో దుర్వ్యాపారం కలుగుదు, అయితే ఆత్మపూర్ణులయుడి. హల్లెలూయా. మద్యముతో కాదు మత్తులై ఉండాల్సింది, ఆత్మతో మత్తులై ఉండు అని చెప్తున్నాడు. బి ఫిల్డ్ విత్ స్పిరిట్. హల్లెలూయా. మార్నింగ్ ఎంత స్పిరిట్ ఫిల్డ్లో ఉన్నామంటే, విఆర్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హాఫ్ అన్ అవర్ ప్రేయర్లో విఆర్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్. విఆర్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ అండ్ గాడ్ ఈస్ రివీలింగ్ హిస్ great thoughts to his people. ఆయన ప్రజలకి దేవుడు అనుగ్రహించిన ఆ మాటలు చెప్తుంటే, అది అండి మత్తు అంటే. దేవుని ఆత్మలో ఎంజాయ్ చేయాలా? యూ వి నీడ్ టు ఎంజాయ్ ఇన్ యువర్ స్పిరిట్. మద్యంతో మత్తులై ఉండుకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. కింద చదవండి అమ్మా. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో
క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉన్నాడు. ఇక్కడ తెలుగులో అంతా కలిపి రాసేశారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. కొంతమంది చర్చ్లో ఎరెక్ట్గా కూర్చో ఉంటారు, అంటే ఇంకా ఇక రెడీ టు టేక్ ఆఫ్ అంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు మారి కూర్చో ఉంటారు, ఏందో సీట్ బెల్ట్లు పెట్టుకొని భయంగా. అలా ఉండకూడదు. మాకు రాదు బ్రదర్, మేము సింగర్లు కాదా? మీరు సింగర్లని ఎక్కడ అడగల, మీరు సింగర్లే పాటలు పాడాలని. మీకు దేవుని మాటలు చెప్పేది వచ్చా? దేవుని మాటలు పలికేది వచ్చా? పలకండి అంటున్నాడు. అందుకే ఆ మాట చదవండి, మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ పాటలతో పాడొద్దండి అని చెప్పలా, హెచ్చరించుకోండి అన్నాడు. యెహోవా మహిమా అన్న ఒప్పుకుంటాడు దేవుడు, లేకపోతే నువ్వు మంచిటు. యెహోవా మహిమా, ఇక్కడ ట్యూన్ కాదు కావాల్సింది. నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా? దెన్ వై పీపుల్ ఆర్ స్టిల్ నాట్ ఓపెనింగ్ దేర్ మౌత్స్ ఇన్ చర్చ్? ఏంటి ప్రాబ్లం? మీ స్టేటస్ ఏమైనా అడ్డం వస్తుందా? లేకపోతే మీకేమైనా పెక్యులర్గా ఏమన్నా కొద్దిగా మైక్స్ ఏమైనా కావాలా? నో, వి ఆర్ క్లామరస్లీ ఎంజాయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దావీదు మహారాజు 12 గోత్రములకు మహారాజుగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంగతి ఏంటో తెలుసా? నాట్యం ఆడాడు. ఎక్కడ? ఇంట్లో బెడ్రూమ్లో కాదు, బాత్రూంలో స్నానం చేస్తా కాదు, రోడ్డు మీద గుమ్మములు ఆ యొక్క యెరూషలేము పట్టణము పురవిధులలో ఆయన నాట్యం ఆడుతూ ఉంటే వాళ్ళ వైఫ్ మీకాలు ఈయనకి మతి దొబ్బింది. సి, వెన్ యు ఆర్ టెల్లింగ్ సంథింగ్ బోర్డ్ అగైన్స్ట్ ద గాడ్స్ మ్యాన్ ఆఫ్ గాడ్, బీ కేర్ఫుల్. ఏదైనా నువ్వు దేవజనుడు ఎదుట ఆయన ఒకవేళ ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏదైనా వింత కార్యం చేస్తున్నాడంటే ఏంది నేను ఈరోజు ఇట్లా చేస్తున్నాడు అని అనుకోబాక, ఎప్పుడు అనుకోబాక. ఇట్స్ ఆల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఎప్పుడైతే ఆ మాట మీకాల్ అనిందో, హిస్ ఊమ్ వాస్ క్లోజ్డ్, హల్లెలూయా, ఆమె గర్భము మూసివేయబడింది. మళ్ళా దావీదు ప్రార్థన చేసేంత వరకు ఓపెన్ కాల. సో వీ నీడ్ టు క్లామరస్లీ dance in the presence of God, because the God is utmost, very high. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుని ఎదుట నువ్వెందుకు సిగ్గుపడము? నీ బాస్ చిన్న పని చెప్తే చేయవా? నువ్వు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, సిఇఓ చెప్పారు, మాధవరావు నువ్వు రేపు వైట్ షర్ట్ వేసుకుని వచ్చి కారు తోలండి, తోలుతారు బ్రదర్? Obviously, he is submitting to the authority because they are the leaders. He need to submit. Aina, nuvu yesu namukaledu nen maatinnu lekapothe nuvu nuvu itlunnavu pottiga unnavu naakanna ani cheptama? Em annadu aayaka ruler, Roman ruler, Yesayya nee maata okkati selavichu naaku, just tell one word from your mouth, my servant will be healed right now. నీ మాట నువ్వు సెలవిస్తానే నా సేవకుడు స్వస్థపరచబడతాడు. ఏసయ్య నువ్వు సెలవిచ్చు చాలు, నేను వెళ్ళిపోతా. ఐ నో ద అథారిటీ, హౌ ఇట్ విల్ వర్క్. అలాగ మనము ఉండాలని చెప్తున్నాడు. మెడిటేషన్ అంటే హీబ్రూలో హగా అంటారు. చెప్పండి, హగా. హగా అంటే మటరింగ్, మటరింగ్. ఎంతమంది ఆవులు చూశారు? బర్రెల్ని చూసాం కదా విలేజ్లో. ఏం చేస్తాయి బర్రెలు? మనము పంపించినప్పుడు ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్కి తినేస్తాయి, వచ్చి ఒక చోటు కూర్చుంటాయి ఇంటి దగ్గర. వచ్చి కూర్చొని ఇంకా నెమరు వేస్తానే ఉంటాయి, నవ్వులుతానే ఉంటాయి. నేను చిన్నప్పుడు దగ్గర పోయేదాన్ని, ఏం తింటాను ఇది, ఏమి కింద తినడం లేదని చూస్తానే ఉండేవాడిని. అప్పుడు మా మమ్మీ అవి ఆల్రెడీ తినేస్తారా, మళ్ళా తీసుకుంటాయి బయటికి తీసుకొని అవిటిని నెమరేస్తూ ఉంటాయి, అప్పుడు డైజెషన్ ప్రాసెస్ జరుగుతాయి. అలాగనే దేవుని వాక్యం అనేది, వాక్యాన్ని తీసుకోవాలా దగ్గరికి. యెహోవా నన్ను ఆశీర్వదించు, అబ్బా తీసుకున్నావా, ఇది పెట్టుకోవాలి నోట్లో. యెహోవా నన్ను ఆశీర్వదించును, హల్లెలూయా, యెహోవా నన్ను ఆశీర్వదించును, యెహోవా నన్ను ఆశీర్వదించును, యెహోవా నన్ను ఆశీర్వదించు. ఎప్పుడు చెప్పేవా అలాగే చెప్పు. నేను ఈరోజు బిర్యానీ పలావ్ తింటాను, నేను ఈరోజు బిర్యానీ పలావ్ తింటాను అని ఎన్నోసార్లు చెప్పింటాం. ఈరోజు మా మమ్మీ బిర్యానీ చేసింది తెలుసా?
అట్టనే చెప్పాలా దేవుని వాక్యమును గురించి కానీ. హల్లెలూయా. యెహోవా నన్నును నా కుటుంబాన్ని విస్తారముగా దీవించును. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ మై ఫ్యామిలీ అబండెంట్లీ అని ఎప్పుడైతే నువ్వు చెప్తూ వస్తావో నీ జీవితంలో అది నెరవేర్పులోకి వస్తాయి. ఎందుకంటే వాక్యం అనేది విత్తనములా నీ హృదయంలో పడి ఆ ఫలమును నీకు తీసుకొని వస్తుంది. హల్లెలూయా. లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుంటాం. పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద మీడియా, ఈ శాంతి టీవీలో నుంచి వాచ్ చేసే వాళ్ళకి మీ కొరకే నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ టీవీలో వాచ్ చేస్తున్నారో దయచేసి మీ యొక్క చేతులు ఆ టీవీ మీద చూపించండి. ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారో దయచేసి మీ చేతులు ఆ యొక్క ల్యాప్టాప్ మీదో ఆ డెస్క్ టాప్ మీద పెట్టండి. సీ మై ఫ్రెండ్, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చుకోవాలి అంటే, నీ జీవితంలో అభివృద్ధి బాటలో నువ్వు నడవాలి అంటే, నీ జీవితంలో స్వస్థతను నువ్వు పొందుకోవాలంటే, నీ కుటుంబ జీవితంలో శాంతి సమాధానాలు నువ్వు పొందుకోవాలి అంటే, నీ కుటుంబ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూడాలి, నీ పిల్లల భవిష్యత్తు, నీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పొందుకోవాలంటే యేసయ్య చెంతకి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. నేను మనవి చేసుకుంటున్నాను, ద డే వెన్ యు కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్ హీఈస్ రెడీ టు రెస్క్యూ యూ. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వస్తావో ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఈ మాటలు ఈ ప్రార్థన నాతో ఏకీభించండి. మీ చేతులెత్తి మీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా యేసయ్య మిమ్మల్ని ఇప్పుడే విడుదల చేయబోతున్నాడు. నాతో ఈ మాటలు ఏకీభించండి. యేసయ్యా నీ వాక్యము విన్నాను, నీ వాక్యము ద్వారా నా శరీరంలోకి నీ శక్తిని ప్రవహింపజేసి నన్ను ప్రభా స్వస్థపరచమని ఇప్పుడే వేడుకుంటున్నాను. యేసయ్యా నీ వాక్యము ద్వారా నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థతను అనుగ్రహించినావని నేను నమ్ముతున్నాను. నాకు స్వస్థతని ఇచ్చినావు, నాకు మనశ్శాంతిని ఇచ్చావు, నాకు సుఖ సంతోషములు ఇచ్చావు, నా కుటుంబంలో ఐక్యత సమాధానాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక మాట ఆఖరిగా చెప్తున్నాను, దేవుడు ఈరోజు మీ మాటలు విన్నాడండి, నీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నీ జీవితంలో నీకు కావలసిన మేలును దేవుడు చేశాడు. విశ్వాసముతో దాన్ని పొందుకోవాలి. విశ్వాసము నీకు రావాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం నువ్వు వినాలి అంటే సంఘానికి రావాలి. మా యొక్క సర్వీస్ అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ నెల్లూరు పట్టణంలో ఐఎంఏ హాల్లో ప్రతి ఆదివారం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, దేవుని దీవెనలు పొందుకొనండి. యేసు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము ఐఎంఏ మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. మా చిరునామా పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు 5240003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9535535957. ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన మరియు ప్రతి 2వ శనివారము ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది. మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535535957 నంబర్కి సంప్రదించగలరు.